అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్, మీరు చూస్తుంది కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అన్నదాత సుఖీభవ రైతులకి రెండు శుభవార్తలు అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి, జస్ట్ 2 or 3 minutes ఉంటుంది. షార్ట్ వీడియోసే, రెండు షార్ట్ వీడియోలతో సమానం. ఇన్ఫర్మేషన్ త్వరగా ఇవ్వడానికి కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీ వాల్యుబుల్ సమయాన్ని వెచ్చించి కూడా ఈ వీడియో చూడడానికి మీరు వచ్చారు. సో మీ సమయం విలువ నాకు తెలుసు కనుక సాగదీయకుండా షార్ట్కట్లో చెప్తాను. చూడండి, మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 6 guarantees ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించి వాటికైతే ఆమోదం అయితే తెలపబోతా ఉన్నారు. సో ఈరోజు అయితే అసెంబ్లీలో వాడి వేడి అయితే ఉంటుంది. సో వాళ్ళు ఏం పథకాలు తేబోతున్నారు, వైసీపీ ప్రభుత్వం దాన్ని ఎలా వ్యతిరేకిస్తుంది, దీనికి ఆమోదం దొరికింది ఎందుకంటే 150 పైనే ఉన్నారు కాబట్టి ఆమోదం అయితే ఈజీగా దొరికేస్తాయి. 6 యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో అట్లా. అందులో రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకం గురించి ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే రైతులందరూ కూడా పంటలు పనిచేసేసి వరి నాట్లు వేసేసి పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏమో వారికి పెట్టుబడి సాయమే కాదు, పంట నష్టం డబ్బులు కూడా మేము ఇస్తాం, పంటల బీమా కూడా ఇస్తాం అని భరోసా ఇవ్వడం అయితే జరిగింది. సో రైతులు ముందు ఏదోటి ఇవ్వండి, మేము చాలా ఇబ్బందులు ఉన్నామని వారు అంటం అయితే జరుగుతుంది. అయితే ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగితే 5 రోజుల పాటు, సో ఏ పథకాలకి ఆమోదం తెలపాలి, ఏ పథకాలని హోల్డ్లో పెట్టి ఎప్పుడు నడిపించాలి అన్నీ కూడా మన ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో వారు, పేరైతే గుర్తురావట్లేదు కానీ వారు నడిపిస్తారు. సో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఈ నెల చివరిలో కల్లా ఈ యొక్క రైతుల ఖాతాలో డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి గుడ్ న్యూస్ అని అయితే చెప్పాలి. సో మీ ఆధార్ కార్డు, 1B అడంగల్, బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. రేషన్ కార్డు అలాగే కౌలు రైతులైతే సీసీఆర్సీ కార్డులు కూడా మీరు రెడీ చేసుకోండి. మీకు రైతు సేవా కేంద్రం అంటే రైతు భరోసా కేంద్రానికి కానీ మీరు వెళ్ళినట్లయితే మీకు అక్కడ అప్లై చేసి మీకు కొత్తగా పేర్లు, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే, అవి రాసుకుని వారు అప్లై చేస్తారు. సో మీకు డబ్బులు అయితే పడతాం అయితే జరిగింది అనమాట. సో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. మనకి ఈ నెలాఖరుల కల్లా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు ఆల్రెడీ పీఎం కిసాన్ ఈకేవైసీ అనులకి డబ్బులు అయితే స్లోగా పడుతూ ఉన్నాయి. ఎవరికైనా పడకపోతే మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లో అయితే మీరైతే అక్కడ కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరైతే ప్రాబ్లం అయితే రెక్టిఫై చేయొచ్చు. సో ఇది వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.